వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో అని 10 నిమిషాలు ముందుగా ప్రారంభించడం జరిగింది. అలాగే గ్లోబల్ మార్కెట్స్ పరిస్థితి ఒకసారి గమనిస్తే మార్కెట్స్ వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 12 పాయింట్ల నష్టంతో 5-8 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ మన మార్కెట్స్ లో కూడా ఒక ఫ్లాట్ టు స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ అయినప్పటికీ క్లోజింగ్ టైం కి లాభాలు పోగొట్టుకుని దాదాపుగా ఫ్లాట్ గా ముగిశాయి. డౌజన్స్ మాత్రం సుమారుగా 52 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. నిన్న గ్లోబల్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా రీబౌండ్ కావడం మనం గమనించాం. ఇన్ఫాక్ట్ ఆల్ ఏషియన్ మార్కెట్స్ అలాగే యూరోపియన్ మార్కెట్స్ లాభాలతో క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్స్ లో కూడా ఒక లాస్ట్ 1 అవర్ ట్రేడింగ్ లో స్ట్రాంగ్ రికవరీని గమనించాం. సో షార్ట్ కవరింగ్ కొంతవరకు రావడం జరిగింది. అలాగే నిఫ్టీ కూడా 5300 మార్క్ జస్ట్ బిలో లెవెల్ దగ్గర 5-8-9 దగ్గర 53 పాయింట్ల లాభంతో క్లోజ్ కావడం కూడా గమనించాము. సో నిన్న ఆల్మోస్ట్ ఆల్ ది సెక్టర్స్ పార్టిసిపేట్ చేశాయి నిన్న ర్యాలీలో. వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ సుమారుగా 73,511 కోట్ల రూపాయల వాల్యూమ్ జరిగింది నిన్న. సో వాల్యూమ్స్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ జూలై ఫ్యూచర్స్ 11 పాయింట్స్ ప్రీమియంతో క్లోజ్ కావడం, అలాగే వాల్యూస్ వైజ్ మాత్రం ప్రైస్ వైజ్ మాత్రం చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మనం గమనించాం. కొన్ని కౌంటర్స్ లైక్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కావచ్చు లేదా సన్ ఫార్మా లాంటి కౌంటర్స్ కావచ్చు. ఎస్బీఐ ఇన్ఫాక్ట్ టాప్ స్టాక్ గా మనం ఎస్బీఐ అని చెప్పుకోవచ్చు. సుమారుగా 40 రూపాయల లాభంతో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎఫ్ఐఐ బ్రోకరేజెస్ ఇప్పుడు ఎస్బీఐని రికమెండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎంతో కొంత నెగిటివ్ అవుట్లుక్ ఎగ్జిబిట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్బీఐని టాప్ పిక్ గా సజెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ 2 డేస్ లో ఈ స్టాక్ ఎస్బీఐ 65 రూపాయలు లాభపడటం మనం గమనించాం. సో ఓవరాల్ గా ఈ సంవత్సరంలో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పెరుగుతాయి అన్న అంచనాలు, సుమారుగా 0.1% వరకు కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పెరుగుతాయని అంచనాలు. ఎస్బీఐ తో సహా ఇతర బ్యాంకుల మీద ఉండడం సడన్ గా బ్యాంకింగ్ స్టాక్స్ తో అట్రాక్టివ్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఎఫ్ఎండ్ఓ లో గమనిస్తే ఓవరాల్ గా పీసీఆర్ పుట్ కాల్ రేషియో మార్జినల్ గా పెరిగింది, 1.32 పెరిగింది. అలాగే నిఫ్టీలో కాల్స్ 5400-5500 కాల్స్ ఎక్కువగా రాయడం మనం గమనించాం. అలాగే ఇటు పుట్స్ వైపు చూస్తే 4800-4900 పుట్స్ లో కూడా యాక్టివిటీ బాగా, ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరగడం గమనించాం. సో ఇదంతా ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ గా చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్ వైపు చూస్తే మనం ఇందాక అనుకున్నట్లుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ వంటి స్టాక్స్ లో సడన్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే రోల్టా, పోలారిస్ ఇటువంటి మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ నేను గమనించాం. అన్ని కొన్ని స్టాక్స్ లో మనం 6-7% వరకు కూడా ప్రాఫిట్స్ గమనించాం. పోలారిస్ ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 డేస్ నుంచి స్ట్రాంగ్ గా క్లోజ్ కావడం మనం గమనించాం. ఒక ఎక్స్క్లూజివ్ బ్రేక్అవుట్ ని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఇదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ నిఫ్టీలో ప్రత్యేకించి. అలాగే హిందుస్థాన్ మీడియా వెంచర్స్ ఐపీఓ ఇవాళతో క్లోజ్ కాబోతోంది. 162-175 ప్రైస్ బ్యాండ్ తో వస్తున్న ఇష్యూ ఎక్స్పెన్సివ్ గా ఉంది అని మొన్న కూడా మనం అనుకోవడం జరిగింది. సో అవాయిడ్ చేయండి. మేబీ సెకండరీ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత ప్రైస్ డిక్లైన్స్ లో మాత్రమే బై చేసే ప్రయత్నం చేయండి. ఐపీఓ మాత్రం ప్రస్తుతానికి విడిచిపెట్టండి. ఇక మార్కెట్ సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కుటుంబరావు గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు, ఓవరాల్ గా క్యూఆర్ నెంబర్స్ బిగిన్ కాబోతున్నాయి. ఈ వారంలో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ చిన్న కంపెనీలు బిగిన్ చేసాయి. అలాగే నెక్స్ట్ వీక్ లో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఓవరాల్ గా క్యూఆర్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? క్యూఆర్ తర్వాత మార్కెట్స్ ఏమైనా ఒక క్లియర్ డైరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఒకటే రీసెంట్ కన్సల్టేషన్ ఫేస్ చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ హైలీ ఆప్టిమిస్టిక్ ఉన్నాయన్నమాట క్యూఆర్ రిజల్ట్స్ పైన. ఎందుకంటే 0-10, 0-11 లో నెట్ టీపీఎస్ ఆఫ్ ది సెన్సెస్ స్టాక్స్ దాదాపు 1,105 అవుతుందని చెప్పేసి కూడా చాలా వరకు బ్రోకరేజెస్ కన్సెన్సస్ స్టేట్మెంట్ వచ్చింది. ఈఫెక్ట్ అది ఎక్చీవ్ చేయాలి అంటే ఆ లెవెల్స్ లో ఆల్రెడీ మార్కెట్ 16 PE, 17 PE లెవెల్స్ కి ట్రేడ్ అవుతుంది అనమాట ఫార్వర్డ్ పీఈకి. క్యూఎన్ డెఫినెట్ గా వెరీ గుడ్ రిజల్ట్స్ రావాలన్నమాట. ఎందుకంటే ఫుల్ ఇయర్ కి ఇది ఫస్ట్ క్వార్టర్ కాబట్టి ఆప్టిమిజం కూడా చాలా హై ఉంది. అండ్ డెఫినెట్లీ నేను అనుకోవటం అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ బట్టి చూస్తూ ఉంటే వీ విల్ హ్యావ్ పాజిటివ్ సర్ప్రైజెస్, అండి నెగిటివ్ సర్ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయని అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ వాచ్ చేయాల్సింది ఐటీ సెక్టర్, ఎందుకంటే మేజర్ రిజల్ట్స్ ఇన్ఫోసిస్ తోటి స్టార్ట్ అవుతాయి కాబట్టి. యూరో కన్సర్న్స్ కానీ ఇటు లార్జ్ ఆర్డర్ బుక్ డెవలప్ అవుతుందా లేదా, క్లయింటైల్ బేస్ పెరుగుతుందా లేదా, ఇట్లా ఫ్యూచర్ గైడెన్స్ ఎట్లా ఉంటుంది, గ్లోబల్ ఈ టర్మాయిల్ తిరిగి స్టార్ట్ అయింది కాబట్టి అని చెప్పేసి ఇన్ఫోసిస్ గైడెన్స్ కాస్త డైరెక్షన్ ఇస్తుంది డెఫినెట్లీ ఐటీ సెక్టర్కి.
దాంతో వన్ ఆఫ్ ద లార్జర్ ప్లేయర్స్ కాబట్టి ఐటీ సెక్టర్ నిఫ్టీలో కానీ ఇటు సెన్సెక్స్ లో కానీ బోత్ ది ఇండిసెస్ లో కూడా మూవ్మెంట్ డైరెక్షన్ డిఫైన్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. మోర్ పాజిటివ్ ఏంటంటే మాన్సూన్ స్ప్రెడ్ అవటం లాస్ట్ 3 డేస్ అనమాట. ఏదైతే లాస్ట్ వీక్ అంతా కన్సర్న్స్ ఉన్నాయి దట్ నార్త్ ఇండియాకి స్ప్రెడ్ అవ్వట్లేదు అన్నది, ఇప్పుడు మాన్సూన్ స్ప్రెడ్ అవటం అనేది చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు చాలా మంది ట్రేడర్స్. కాబట్టి అప్ సైడ్ బ్రేక్అవుట్ కి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అన్లెస్ గ్లోబల్ వీక్నెస్ మరీ ఎక్కువగా ఉండి డౌన్ సైడ్ 5240 5250 కిందకి వెళ్తే తప్పితే కనుక డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం నిఫ్టీ ఈస్ పాయిజ్డ్ డెఫినెట్లీ నిన్నటి మూవ్స్ వస్తా ఉంటే ఫర్ అప్వర్డ్ బ్రేక్అవుట్ అనమాట. 5320 పైన కనుక ట్రేడ్ అవటం మొదలైతే అగ్రెసివ్ పొజిషన్స్ కూడా తీసుకోమని చెప్తాను. ఆల్ ది వే 5440 5460 వరకు ర్యాలీ అయ్యే స్కోప్ కనిపిస్తుంది, బట్ కాషన్ షుడ్ బి వారంటెడ్ 5240 కిందకి వెళ్ళిపోతే కనుక నిఫ్టీ. ఎందుకంటే బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఇప్పుడు ఏదైతే ఉందో 5140 to 5360 వరకు ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. ఓకే అండి. అలాగే కొన్ని కార్పొరేట్ యాక్షన్స్ మనం గమనిస్తే ఏజిస్ లాజిస్టిక్స్ ఇవాళ బోర్డు మీటింగ్ నిర్వహిస్తున్నారు, బోనస్ షేర్ల ఇష్యూ పరిశీలన కోసం బోర్డు మీటింగ్ నిర్వహిస్తున్నారు, అలాగే ఆడిటెడ్ రిజల్ట్స్ ప్రకటించడం కోసం గార్డెన్ సిల్క్ మిల్స్ రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్ ను పరిశీలించడం కోసం IBN 18 అలాగే రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్ కోసమే సేమ్ గ్రూప్ కు సంబంధించిన ఇన్ఫోమీడియా 18 నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ కంపెనీలన్నీ ఇవాళ బోర్డు మీటింగ్ నిర్వహిస్తున్నాయి. రోమన్ టర్మాట్ ఇవాళ రిజల్ట్స్ కోసం బోర్డు మీటింగ్ నిర్వహిస్తోంది. టెలివిజన్ 18 కూడా రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్ కోసం బోర్డు మీటింగ్ నిర్వహిస్తోంది. ఎర్నింగ్స్ డిక్లరేషన్ కోసం తల్వాల్కస్ బెటర్ వాల్యూ ఫిట్నెస్ ఈ కంపెనీ కూడా బోర్డు మీటింగ్ నిర్వహిస్తుంది. ఇవి బోర్డు మీటింగ్ నిర్వహిస్తున్న కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ లిస్ట్. నెక్స్ట్ కాలర్స్ కొంతమంది లైన్ ఉన్నారు. సునీల్ కుమార్ హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. సునీల్ గారు హలో చెప్పండి. సునీల్ గారు నమస్కారం. చెప్పండి సునీల్ గారు. ఈ ప్రోగ్రామ్ మారని లేదండి, ఇవాడ అసెంబ్లీ సమావేశాలు ఉంటామన్నా ఇవాడ ఒకరోజే మనం 10 నిమిషాలు ముందుగా ప్రారంభించడం జరిగింది. చెప్పండి మీ డౌట్ ఏంటి? ఏ స్కీమ్ అండి, ఏ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాను? మీకు ఎలక్ట్రానిక్స్. ఓకే, ఏ ప్రైస్ లో బై చేస్తారు మీరు? అది 46 లో బై చేద్దాం. ఓకే అండి. సో మీకు ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సలహా ఇస్తారు. స్టాక్ మాత్రం బ్రాడ్ 36 to 40 బ్యాండ్ లో కన్సాలిడేట్ అవుతుందండి. అన్లెస్ 40 పైన 3-4 డేస్ క్లోజ్ అయ్యి 42 లెవెల్ కూడా క్రాస్ అయ్యి కనుక ట్రేడ్ అవటం మొదలైతే స్టాక్ లో ఫ్రెష్ ఇంటర్మీడియట్ అప్ ట్రెండ్ రావచ్చు. అదర్వైజ్ ఇప్పుడు ట్రేడింగ్ జోన్ లో ఉందన్నమాట. మీ కొన్న ప్రైస్ కంటే తక్కువ ఉంది కానీ బట్ డెఫినెట్లీ రిజల్ట్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అంటున్నారు ఫస్ట్ క్వార్టర్, కాబట్టి హోల్డ్ చేయండి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత మీ ప్రైస్ లెవెల్ కూడా క్రాస్ అవుతుంది. ఓకే అండి. సో ప్రస్తుతానికి మీకు ఎలక్ట్రానిక్స్ హోల్డ్ చేయండి. కునాల్ వరంగల్ నుంచి నెక్స్ట్ కాలర్ లైన్ ఉన్నారు. కునాల్ గారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కుటుంబాల గారు అగ్రికల్చర్ స్టాక్స్ లో బుల్లిష్ అన్నారు. ఓకే అండి. ఒక స్టాక్ రికమెండ్ చేయండి సార్. సో అగ్రి స్టాక్స్ లో మీరు లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు కాబట్టి అగ్రి స్టాక్స్ లో ఎటువంటి రికమెండేషన్ ఇస్తారు స్పెసిఫిక్ స్టాక్? అగ్రి స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ వెరీ పాజిటివ్ అండి, ఎస్పెషల్లీ ఆగ్రోకెమికల్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి యునైటెడ్ ఫాస్ఫరస్ మీరు రీసెంట్ కన్సాలిడేషన్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ లెవెల్లో యునైటెడ్ ఫాస్ఫరస్ కొనండి. డెఫినెట్లీ ఇన్ మీడియం టర్మ్ స్టాక్ 260 to 270 లెవెల్స్ రీచ్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఈసారి మాన్సూన్ బాగుంటే కనుక డెఫినెట్లీ ఆల్ అగ్రి డిపెండెంట్ స్టాక్స్ అన్ని కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. సో నెక్స్ట్ కాలర్ సురేష్ నల్గొండ నుంచి లైన్ ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. ఆర్కామో 198 లో బై చేశాను సార్. దాని షార్ట్ టర్మ్ గురించి ఎంత అంటే జనరల్ ప్రిన్సిపల్ బాగుంటుంది సార్? అంటే 198 లో మీరు ఎంటర్ అయ్యి ఇరుక్కున్నారా? అవునండి.